व्यक्ति अभिप्रया अधिष्ठानमंटू निर्णयमंटू जरुगुते कांग्रेस पार्टी गाइडलाइन्स लोने पंजीयडम जरुगुतदी अने संदर्भाल कूडा चेप्पडम जरिगिंदी इप्पुडु कूडा ఒక 15 20 నిమిషాలు కొద చర్చ కూడా చేయడం జరిగింది చర్చ కూడా ఏందంటే పార్టీ ఎట్లా బలోపేతం చేయాలి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఒక బీజేపీ ప్రభుత్వము వాళ్ళిద్దరూ ఒక కలయిక ఎందుకంటే అనేక సందర్భాల్లో చెప్పినము ఆ యొక్క రెండు పార్టీలు రాత్రి కలుస్తాయి పగలు కొట్లాడతాయి అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింగల్ గా మైదానంలో ఉండి అటు బీజేపీ తో ఇటు కాంగ్రెస్ తో ఇటు టిఆర్ఎస్ తో ఈ ఒక రాజకీయంగా ఈ ప్రజలను ఒక మంచిగా వాళ్ళకి సేవ చేసే ఒక కార్యక్రమంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళే ఒక చర్చ కూడా చేయడం జరిగింది అదే కాకుండా నేను కూడా మన కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత నిరుద్యోగ సమస్య తుంగలో దొక్కడం జరిగింది నేను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏందంటే కొత్తగా ఎన్నికైన నీ యొక్క నాయకత్వంలో మరి నీవు ఇమిడియట్లీ రేపు ప్రమాణ స్వీకారం గాంధీ భవన్లో జరిగిన తర్వాత నిరుద్యోగ సమస్య మీద ఒక పోరాటమా ఒక పాదయాత్రన ఒక కార్యచరణ కూడా ప్రకటించే ప్రయత్నము వీలైతే ఎల్లుండే కూర్చొని ఇట్లా కోర్ కమిటీ సమావేశం ఠాకూర్ గారి యొక్క సమావేశం కూడా ఉంది కాబట్టి మరి ఆ యొక్క కార్యచరణ కూడా చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ఒక చర్చ కూడా జరగడం చేయడం కూడా జరిగింది వేరే ఆలోచన కాదు ఏది ఏమైనప్పటికీ కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం కూడా కలిసి మెలిసి ఈరోజు మల్లరావు ఉన్నాడు ఇక్కడ జట్టి కుసుమ్ కుమార్ ఉన్నారు ఇంకా చాలా మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నాము చాలా మంది వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి సీనియర్స్ మరి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే హనుమంతరావు గారు కానివ్వండి పొన్నాల లక్ష్మయ్య గారు కానివ్వండి అందరము పార్టీ డైరెక్షన్లో పార్టీ అధ్యక్షుడు రేవంత్ మాకున్నటువంటి ఇప్పుడు మా ముందు సోనియా గా అంటే మాకు రేవంత్ రెడ్డి మాకు ఉన్నాడు అని అంటే మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఉన్నట్టుగానే భావించి మేము పనిచేయాల్సిన మా రాజకీయ వ్యవస్థ ఉంటది ఎక్కడ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక ఒక ఇప్పటివరకు అంటే ఎన్నిక కంటే ముందు అన్ని మర్చిపోయిన అందరిగా ఇక ఇక్కడ నుంచి అవన్నీ ఉండే ఇక మా దాడి మా మీద కాదు మా దాడి టిఆర్ఎస్ మీద బీజేపీ మీద ఉంటుంది అది రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఉంటుంది ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి ఈ ప్రజలు కాపాడే దాంట్లో కొత్త నాయకత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి నాయకత్వంలో ముందుకెళ్ళడం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఈరోజు మీడియా సాక్షిగా నేను యావత్ ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డికి మరొకసారి శుభాకాంక్షలు తప్పకుండా నా యొక్క పూర్తి సహకారము ఆయన ఎంబడి ఉంటుంది ఆయన ఏ కార్యక్రమం ప్రకటించినా గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను 6 ఏళ్ళు ఎట్లా సహకరించినో అట్లాగే రేవంత్ రెడ్డికి కూడా నేను ఆ రకంగా సహకరిస్తాను ఇంకా ఎలాంటి అనుమానం లేదు ఇదిగా రెండు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి నాయకత్వంలో యుద్ధమే ప్రకటిస్తున్నాము అన్నిటికీ మేము తయారున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తూ మరొకసారి నేను కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఏం అనుమానం అవసరం లేదు మీరు టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు నేను రేపు గాంధీ భవన్కి ఆయన ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నాను.